బడుగు బలహీన వర్గాల స్థితిగతులపై వినతుల స్వీకరణ క్షేత్రస్థాయి అధ్యయనంతో తరతరాలుగా ఉన్న అసమానతలు తొలగించి చట్టపరంగా అందాల్సిన న్యాయం చేరువ చేయడం బీసీ కమిషన్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం శంకర్నారాయణ తెలిపారు. చిత్తూరు జిల్లా స్థానిక మహిళా విశ్వవిద్యాలయ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బీసీ కులాల జాబితాలో చేర్పులు మార్పులు వంటివి కమిషన్ కు అందిన వినతులపై బహిరంగ విచారణ కార్యక్రమం చైర్మన్ అధ్యక్షతన సాయంత్రం వరకు జరగగా సభ్యులు మారక కృష్ణప్ప, వెంకట సత్య దివాకర్ పక్కి, ఆవ్వార్ ముసలయ్య, సభ్య కార్యదర్శి డి చంద్రశేఖర్ రాజులతో పాటు వివిధ కులాల పెద్దలు నాయకులు తమ వాదనలు విన్నతులు అందించడానికి హాజరయ్యారు. అప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇటువంటి అంశాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిషన్ లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది, జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఉండాలి, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక్కొక్క కమిషన్ ఉండి ఈ వినతులు మమ్మల్ని లిస్టులో జరిపించండి, మాకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించండి, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కు మార్చండి, మా పరిస్థితులను అర్థం చేసుకొని మేము ఎదగడానికి మాకు అవకాశం కల్పించండి, ఇలాంటి వినతులన్నీ కూడా పరిశీలించడానికి ఒక కమిషన్ బాగుంటుందని చెప్పినటువంటి ఆ నేపథ్యంలో మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో 1993లో ఒక చట్టాన్ని చేశారు. కమిషన్ యొక్క విధులను చూసామనుకోండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పారు, రకరకాల వినతుల్ని సున్నంగా పరిశీలించి ఒక మొత్తం మీద అన్ని అంశాలను మనం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా జరిపించుకోవడానికి అవకాశం ఉంటుందని సభాముఖంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. అలా మీరు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని ఎజెండాలో ఉన్నటువంటి విషయాలని ఇక్కడ విచారించడానికి వచ్చాం కాబట్టి అవే కాకుండా ఇతరత్ర దానికి సంబంధించి కానీ ఇతరత్ర ఈ బీసీల కులాలకు సంబంధించినటువంటి విషయాలని మీరు నివేదించడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మన బీసీ కులాలలో ఎదుగుదలకి న్యాయపరమైనటువంటి హక్కులు ప్రభుత్వం నుంచి సాధించడానికి ఈ కమిషన్ చైర్మన్ గారు మెంబర్లు మేమంతా కూడా కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాకు మీరు సహకరించి మీ విషయాలను కనుక తెలియపరిస్తే, ఇందాకనే కలెక్టర్ గారు కూడా వచ్చి చైర్మన్ గారితో మాతో మాట్లాడి వెళ్ళారు. పేద బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో సంవత్సరాలుగా అనేక ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించే నిమిత్తం ఒక శాశ్వత వేదిక లేకపోవడం, ఇచ్చిన వేదిక ఆ కమిషన్ మారడం, మరో కమిషన్ రావడం, మళ్ళీ మనం ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందో అది కమిషన్ మారినప్పుడు అంత కూడా మళ్ళీ కొత్త సమస్యగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర జనాభాలో 52% ఉన్న వెనకబడిన కులాలకు శాశ్వతంగా సమస్యలు పరిష్కరించే ఒక వేదిక ఉండాలనే చక్కటి ఆలోచనతో ఈనాడు ప్రభుత్వం శాశ్వత వేదికను ఏర్పాటు చేశారు, శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. ఉన్న కులాల్లో కొంతమంది స్లైడింగ్ కోరుతున్నారు, అంటే బీసీ డైలో ఉన్న వాళ్ళు బీసీఏ అని బీసీ బి అని. మనం మన హక్కులను మనం కాపాడుకోలేకపోతున్నాం, అవి సఫలీకృతం కాలేదని మాత్రం మనందరికీ తెలిసిన విషయమే. అందులోన ముఖ్యంగా సుమారు దాదాపుగా 139 కులాలు ఉన్నటువంటి బీసీ వర్గం అనాదిగా అణగదొక్కబడుతుంది, వాళ్ళ హక్కులను కాపాడుకోలేకపోతున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి, కానీ సరైనటువంటి న్యాయం అందించలేకపోతున్నాడు, చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అదే ఎప్పుడు లేని విధంగా బీసీ అధ్యయన కమిటీ అనేది ఏర్పాటు చేసి దాంట్లో
సభ్యులను బీసీ కులస్తులు మాత్రమే వేసి ఈ బీసీ సమస్యలపైన అవగాహన తీసుకొని దానిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదేశించారు. దాంట్లో పనిచేసినటువంటి ఈ మేము సభ్యులం ముగ్గురు కూడా దివాకర్ గారు అయితేనేమి ముసలయ్య గారు అయితేనేమి నేను ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిగా అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను కూడా తీసుకున్నాను. ఈ బీసీ కమిషన్ అనేది శాశ్వతంగా ఒక కమిషన్ ఉండాలా, ఈ బీసీల హక్కులు కాపాడుకోవాలా అనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యలో ఏ విధమైనటువంటి అవరోధం లేకుండా ప్రధానంగా చెప్పాలంటే చేసినటువంటి ఈ మేము సభ్యులం ముగ్గురు కూడా దివాకర్ గారు అయితేనేమి ముసలయ్య గారు అయితేనేమి నేను ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిగా అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను కూడా తీసుకున్నాను. ఈ బీసీ కమిషన్ అనేది శాశ్వతంగా ఒక కమిషన్ ఉండాలా, ఈ బీసీల హక్కులు కాపాడుకోవాలా అనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యలో ఏ విధమైనటువంటి అవరోధం లేకుండా ప్రధానంగా చెప్పాలంటే రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండు అక్కడి నుంచి వాళ్ళు ఒక సంవత్సరం దాకా వాళ్ళు ప్రతి ఊరు తిరిగి మన స్టేట్లో అన్నీ సేకరించి కులాల పరంగా వాళ్ళు చక్కగా వాళ్ళు విశదీకరించి చాలా పెద్ద రిపోర్టు, నేను చాలా క్షుణ్ణంగా చదివాను రిపోర్టు, ఒక కంక్లూజన్కి వచ్చి గవర్నమెంట్కి రికమెండ్ చేయడము, తర్వాత జీవో రావడం, ఫస్ట్ జీవో మనకు రావడము, ఇవి కూడా పెట్టారు, ప్రావిజన్స్ అంటాం మనము వాటిలో అవి కూడా పెట్టారు. సో అందుకనమాట ఈ చట్టానికి ఇప్పుడు పర్మనెంట్ అండ్ కంటిన్యూస్ యాక్ట్ అని అంటారు దీన్ని, అది చెప్పదలుచుకున్నారు మా వాళ్ళు చెప్పేశారు, ఇంకా దానికంటే ఎక్కువ నేను చెప్పేదేం లేదు. అయితే ఇవాళకి మీకు తెలుసు ఎందుకు వస్తున్నాం, ఆల్రెడీ ఈ బహిరంగ సమావేశం అనేది సమావేశం ఎందుకు పెడుతున్నాం అనేసి దీంట్లో పిరమలై కళ్ళ దేవన్ అనేది మొదటి అంశము, అది వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నామో మేము, మాకు ఈ వృత్తి ఉంది అని అన్నీ చెప్పుకుంటూ వాళ్ళకు రిప్రజెంటేషన్ మాకు ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ అడిగాము, ఎందుకంటే మాకు బేసిస్ కూడా ఉండాలా, దాని గురించి రిపోర్ట్ తీసుకున్నాము. రిపోర్ట్లో ఏమిటంటే ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేయాలి, ఇప్పటిదాకా దాదాపు చాలా మండలాలు చేసేసారు. ఇంకో ఇవి మా పద్ధతిలో ఏమిటంటే చట్టం ఏం చెప్తుందంటే మేమంతా ఇక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇచ్చే మెమోరాండం కానివ్వండి, మీ రిప్రజెంటేషన్స్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి, ఏవైనా కూడా మళ్ళీ మేము కమిషన్లో పెట్టుకుంటాము. కమిషన్లో మా కమిటీ ఉంటుంది, మేమందరం కూర్చొని దాంట్లో మేమంతా డిబేట్ చేస్తాం, డిస్కషన్స్ అవన్నీ పెట్టుకొని. We wish to submit the gratitude concerning our Pramalai Kallar, including the caste list of AB, our caste neglected and marginalized community, oppressed and economically weaker section. Point number 2, page number 2. Pramalai Kallar's communities have settled in the region when Andhra Pradesh was part of Madras Province.